الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. أيحسب الإنسان أن يترك سدى. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మానవ జీవిత లక్ష్యం. జీవితం అంటే కనులు తెరిస్తే మొదలవుతుంది, జీవితం అంటే కనులు మూస్తే పరిసమాప్తం. కనుక ఈ జనన మరణాలు అనేవి కళ్ళు తెరవడంతో మొదలవుతాయి, కళ్ళు మూయడంతో పరిసమాప్తమవుతాయి. మరి మన జీవితానికి లక్ష్యం అనేది ఉందా? మనకు లక్ష్యాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తన పుష్టిగా ఉండాలని, బలంగా ఉండాలని, ధనపరంగా తన బాగా సంపాదించాలని, సంతాన పరంగా మంచి సంతానం ఉండాలని, దాని హోదా పరంగా మంచి హోదాల్ని అనుభవించాలని, ఇలా రకరకాల లక్ష్యాలు మనకు ఉండదు. అయితే జీవితాన్ని ఇచ్చినవాడు ఎవడు? దేవుడు. కనుక జీవిత లక్ష్యాన్ని ఎవరు నిర్ధారించాలి? దేవుడే నిర్ధారించాలి. కనుక మన జీవిత లక్ష్యాన్ని ఏదైతే మనం నిర్ధారించుకున్నామో అది బతకడాలి. యావత్ జీవితం ఏదైతే ఉందో, మనల్ని మన యొక్క పుట్టుక ఏదైతే జరిగిందో, అది ఏనమిత్తం జరిగింది అన్న విషయాన్ని మనం తీసుకుంటే, ఒక పెనా పెనా, దీని లక్ష్యం ఏంటి? రాయడ్. ఎవడు పెట్టాడు దీని లక్ష్యం? మనిషి. దీన్ని తయారు చేసిన వాడు మనిషి. ఇది రాయాలని ఈ పెనాను తయారు చేశాడు. దీని లక్ష్యం ఏంటి? రాయడం. ఓకేనా? అర్థం లేదు. అలాగే ఈ మొబైల్ కనుక ఈ మొబైల్ దీని లక్ష్యాన్ని నిర్ధారించిన వాడు ఎవరు? మొబైల్ని తయారు చేసిన వాడు. మొబైల్ని తయారు చేసిన, అంటే పెనాకి ఒక లక్ష్యం ఉంటుంది, మొబైల్కి ఒక లక్ష్యం ఉంటుంది. అలా ప్రపంచంలో తయారయ్యే ప్రతి వస్తువుకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. కనుక ఉదాహరణకు ఇంక్ అయిపోయింది, నింపడానికి కుదరదు, ఇంకా రాయదు. ఇప్పటి వరకు ఈ పెనాన్ని మనం ఏం చేసి జేబులో పెట్టుకుని ఉంటాం, గుండెకి దగ్గర. ఎప్పుడైతే ఇది లక్ష్యం తప్పిందో, ఇంకా పని చెయ్యదని మనకు తెలిసిందో, దాన్ని తీసి ఏం చేస్తాం? పక్కన ఉదిరితే రీఫిల్ మార్చుకుంటాం, లేదంటే ఏం చేస్తాం? పారేస్తాం. ఉదాహరణకి బోర్డుకు సంబంధించిన పెనాలు ఇంకా అయిపోగానే ఏం చేస్తాం? ఎందుకంటే ఇంకా దాని లక్ష్యం అనేది అది చేయలేదు. అదేవిధంగా మొబైల్ అనేది కూడా సరే సరి చేయడానికి ప్రయత్నిస్తాము, మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం, ఖర్చు పెడతాం, సరైపోయిందా? ఇంకా ప్రయోజనం లేదండి, అది పక్కన పెట్టేసి ఇదొకటి తీసుకుంటాం. కనుక జీవిత లక్ష్యాన్ని ఎవరు నిర్ధారించాలి? మనల్ని సృష్టించిన సృష్టికర్త నిర్ధారించాలి, మనం కాదు నిర్ధారించాలి. సరేనండి. కనుక సృష్టికర్త మనల్ని గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా సృష్టికర్త, మనందరి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఆయన చెప్తున్న మాట అయాక్సబుల్ ఇన్సాను అయ్యుతురక సుధ. ఇన్ని తెలివితేటలు అతనికి ప్రసాదించాను, ఇన్ని ప్రతిభా పాఠవాన్ని అతనికి ప్రసాదించాను, ఇన్ని శక్తి ఇస్తాను అతనికి ప్రసాదించాను, ఇవన్నీ అతనికి ఇచ్చాను కదా, అతని కోసమే మొత్తం యావత్ ప్రపంచాన్ని నేను గుర్తించాను కదా. మరి మనిషి పుట్టుగా ఇస్తే అర్ధరహితంగా జరిగిపోయింది అనుకుంటున్నాను, లక్ష్యరహితంగా జరిగిపోయింది అనుకుంటున్నాను. జీవించి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఆ జీవితం గురించి అతన్ని అడగడం జరగదు అని అతను ఏమైనా భావిస్తున్నాడు? ఖచ్చితంగా మనిషి జీవితానికి లక్ష్యం దేవుడు పెట్టాడు. సరే, ఇక్కడ దేవుడు అన్న యొక్క మాట మనం తీసుకున్న తర్వాత, అల్లాహ్ అన్న మాట మనం తీసుకున్న తర్వాత, అర్హత లేని అంటే సృష్టిని పుట్టించిన వాడు దేవుడు, మొత్తం విశ్వాన్ని పుట్టించిన వాడు దేవుడు, మొత్తం విశ్వాన్ని కాపాడుతున్నవాడు దేవుడు, మొత్తం విశ్వాన్ని పోషిస్తున్నవాడు దేవుడు, మొత్తం విశ్వక జనన మరణాలు ఎవరి అధీనంలో అయితే ఉన్నాయో ఆయన దేవుడు.
అనక కనుక ఇవి సహజంగా మనం తీసుకుంటే దేశం ఏదైనా కావచ్చు, ప్రపంచ ఏ మూలకైనా మనం వెళ్ళచ్చు, ప్రజలు స్వతహాగా వారు అనుకొని కొలుస్తున్నాక ఇలవెలుపులు ఏవైతే ఉన్నాయో, దైవాలు ఏవైతే ఉన్నాయో, మానవ రూపంలో ఉండొచ్చు, జంతు రూపంలో ఉండొచ్చు, అలాగే పశుపక్షాదుల రూపంలో ఉండొచ్చు, రాయి రూపంలో ఉండొచ్చు, సప్ప రూపంలో ఉండొచ్చు, పాము రూపంలో ఉండొచ్చు, పర్వత రూపంలో ఉండొచ్చు, సరే అవన్నీ సృష్టిలోని భాగాలే కానీ సృష్టికర్తలు కావు అనేది మనకే అర్థమైపోతుంది. ఎందుకంటే దేశాన్ని బట్టి కట్టు, దేశాన్ని బట్టి బొట్టు అంటారు. కనుక దేశం మారితే దేవుడు మారిపోతాడు, దేశం మారిపోతున్నారంటే దేవుడు మారిపోతాడు. అయితే మొత్తం దేశాలను, మొత్తం దేశ ప్రజలను, ప్రజలతో పాటు పశుపక్షాదులను, పశుపక్షాదులతో పాటు చెట్టు చేమ రాయి రప్ప వాగు వంకలను, సృష్టిలోని చరాచరాలన్నిటిని, అందులో జలచరాలు కూడా ఉన్నాయి, వాటన్నిటినీ చేసిన వాడు ఒకే ఒక్కడు. ఆయన ఎవడు? సృష్టికర్త. ఆయనే పోషణకర్త, ఆయనే సంరక్షణకర్త, ఆయనే వాటన్నిటి యొక్క జీవన మరణాలకు స్వామి. సరే, అలాంటి ఒక శక్తి మొత్తం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉంది అంటే మనుషులు కొలిచే, తనుగా భావించే అనేది సృష్టి యొక్క సృష్టితాలను కొలిచే వాటిలో ఏ ఒక్కదానికి ఆ శక్తి అనేది లేదు. ఈ మనుషులందరినీ పుట్టించిన ఒకే ఒక్క నిజ ఆరాధ్యమైన అల్లాహ్ మాత్రమే ఆ శక్తి. కనుక అల్లాహ్ మాత్రమే ఆశక్తి. మరి అల్లాహ్ సుబ్హానహు వ మన జీవితానికి నిర్ధారించిన లక్ష్యం ఏంటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ లో చదివిస్తున్న మాట, ఉమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదు. ఉమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదు. నేను జిన్నులను గాని మరో జాతి, నిప్పుతో చేయబడిన జాతి సరేనా, మనం మట్టితో చేయబడ్డాం, మనుషులంగా మట్టితో చేయడం, ఓకేనండి. కనుక మేము జిన్నాతులని గాని మానవులని గాని కేవలం కేవలం మా ఆరాధన నిమిత్తమే పుట్టించాము. అంటే దేవుడే పుట్టాడు. మీ జీవిత లక్ష్యం ఏంటి? మిమ్మల్ని పుట్టించిన ఆ నిజకర్తను, ఆ నిజ స్వామిని, ఆ నిజ దేవుణ్ణి మీరు గుర్తించాలి. ఇది మీ జీవిత లక్ష్యం. గుర్తించిన మీదట ఆయన చెప్పినట్టుగా మీరు జీవించాలి, ఆయన చెప్పినట్టుగా జీవించాలి. ఎందుకంటే ఆయన ప్రసాదించిన ఈ జీవితం అనేది ఏదైతే ఉందో ఒక దశ వచ్చిన తర్వాత ముగుస్తుంది. ఆ తర్వాత ఈ జీవితం తాలూకు లెక్క అనేది దేవుడు మన నుండి తీసుకుంటాడు. కనుక ఆ లెక్క అనేది మనం దేవుడికి ఇచ్చుకోవాలి అంటే కదా, ఈ జీవితపు లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సావక ముందే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. అన్యదా అక్కడ వెళ్ళిన తర్వాత కదా నానా రకాల యొక్క ఇబ్బందులు, ఇక్కట్లు ఉంటాయి, నరక యాతనకి మనం గురి కావాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు అభిమానుల కొన్ని విషయాలు చూచాయగా మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. సరేనా, మనం ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాం, ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాం, ఇది మొదటి ప్రశ్న. రెండవది ఇక్కడ ఎందుకున్నాం. మూడవది రేపు ఎక్కడికి వెళ్తాం, సచిన్ తర్వాత ఎక్కడికి, ఎక్కడి నుంచి వచ్చాం, ప్రస్తుతం ఇక్కడ ఎందుకున్నాము, రేపు మరణించిన తర్వాత ఎక్కడికి. ఈ మూడు ప్రశ్నలు ఏవైతే ఉండవు, ప్రపంచ మేధావులందరి మెదళ్లను చకావికలం చేసేసిన ప్రశ్నలు. అయితే వీటికి చక్కటి సమాధానం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు. సరే, ఎస్ అనూనక అని వారు ఆత్మ గురించి అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని. అదే కదా, ఆత్మ లేని శరీరానికి విలువ ఉంటుందని అయినా పెట్టుకుంటామా, నెక్కింట్లో పెట్టుకుంటామా? ఆత్మ లేదంటే మన ఆస్తులే కన్నవారే, మన ప్రాణం కన్నా అధికంగా ప్రేమించినాక మన పిల్లలే. అయితే ప్రాణం ఉన్నంత వరకు ఒక విధంగా చూస్తాం, ప్రాణం పోయిన తర్వాత మరో విధంగా. కనుక విలువ మన శరీరానికి, మన దేహానికి దేని వల్ల లభిస్తుంది? ఆత్మ వల్ల లభిస్తుంది. కనుక ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఎస్ అనూనక అని రోహు వారు అడుగుతున్నారు, ఆత్మ ఎక్కడి నుంచి అంటే అల్లాహ్ అంటున్నాడు, కొలి రూహ్ మిన్ అమ్రిహి, నా ప్రభు ఆజ్ఞతోటి ఆత్మ నా శరీరంలో వచ్చింది. సరే, కనుక మనం తన ఆత్మ లోకం నుంచి వచ్చాము ఈ లోకానికి.
ఎక్కడి నుంచి వచ్చామని స్పష్టంగా తెలుసు. ఆత్మలోకం నుంచి ఈ లోకం ఎలా వచ్చాము, దానికి క్రమము. తన ఆత్మలోకం నుంచి తన ఆలమే అర్వాహ అంటారు, తన ఆత్మలోకం తన అక్కడి నుంచి ఆలమే అస్లాబ్ అంటారు, అంటే వెన్నుముకకు సంబంధించిన యొక్క అవస్థ తన ఈ అవస్థ. తన ఈ యొక్క వీర్యం ఏదైతే స్త్రీ పురుషుల వీర్యం ఏదైతే ఉంటుందో మనం చూస్తున్నట్లయితే యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరైబ్, తన స్త్రీలకైతే ఇక్కడి నుండి, పురుషులకైతే వెన్నుముక. ఈ ఆలమే అస్లాబ్ తన ఈ వెన్నుముక యొక్క ప్రపంచంలో మనం వచ్చాం. ఆ తర్వాత మాతృ గర్భంలోకి వెళ్ళాం, ముందు వీర్య రూపంలో ఉన్నాం, ఆ తర్వాత ఏంటి మాతృ గర్భంలో ఆ వీర్యం వెళ్ళగా తన ఆ తర్వాత అనేది తన అనేక రూపాలు మారుతూ 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 అనగా సరే ఆ వీర్యం మళ్ళీ రక్తంగా మారుతుంది, రక్తం మళ్ళీ గడ్డగా మారుతుంది, గడ్డ మళ్ళీ మాంసంగా ఏర్పడుతుంది, మాంసం నుండి మళ్ళీ ఎముకలు వస్తాయి, ఎముకల పైన మళ్ళీగా మాంసం కప్పబడుతుంది. సరే కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చబడతాయి, చెవులు ఎక్కడ ఉండాలో అక్కడ అమర్చబడతాయి, దంతాలు ఎన్ని కావాలో అని ముందుగానే జాగ్రత్తగా పెట్టండి. నిజంగా పుట్టేటప్పుడు ఒక దంతం కూడా ఉండాలి, అయితే ఎన్ని దంతాలు సత్యంత వరకు రావాలనేది ముందే నిర్ధారణ జరిగిపోతుంది. గమనించాల్సిన విషయమే ఇవన్నీ. ఇవన్నీ ఏర్పాట్లు ఎక్కడ జరుగుతాయి, మాతృ గర్భంలో జరుగుతాయి. ఆ నిర్మాణం గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట ఏంటంటే హువల్లది యుసవ్విరుకు ఫిల్ అర్హామి కైఫషా, ఆ సర్వశక్తిమంతుడే మీకు తాను తలచిన ఆకారాన్ని మీ తల్లి గర్భంలో ఇచ్చి. కనుక నేను పొట్టిగా ఉండొచ్చు, ఒకడు పొడుగ్గా ఉండొచ్చు, ఒకడు నల్లగా ఉండొచ్చు, ఇంకొకడు తెల్లగా ఉండొచ్చు, ఒకడు బక్కగా ఉండొచ్చు, మరొకడు లావుగా ఉండొచ్చు. టెన్ ఇవన్నీ యొక్క పుట్టుకతోటి ఏ లక్షణాలైతే మనకు వచ్చాము, మనం చేసుకున్నవి కావు, ఇవి ఎవరిచ్చినవి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదం. కనుక ఎవరిని ఈ యొక్క దృష్టికోణంతో చూసి వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ తులకరగా వారిని చూడడం కానీ ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. కనుక మనల్ని ఎప్పటి నుంచి దేవుడు చూస్తున్నాడు, మన ఈ లోకానికి రాకముందు నుంచే, ఆత్మలోకం నుంచే దేవుడు మనల్ని చూస్తున్నాడు. అర్థం కదా, ఆ దశలన్నీ దాటుకొని అతను మాతృ గర్భంలో ముందు దశలు దాటిన ఆ తర్వాత వేరే సృష్టిగా మనం బయటికి వచ్చాం. వేరే సృష్టిగా మహాద్భుతమైన సృష్టి, అంటే మనిషి కన్నా అందమైనది మనొకటి లేదు అని నేను ఇంతకుముందే చెప్పాను. ఏ వస్తువుని కాసేపు చూడదు, మనిషిని ఎంతసేపు అని మీరు చూడగలరు, మనిషిని ఒక లక్షణం మాత్రమే. సరే అంత అద్భుత ఆకృతిలో మనల్ని చేసిన వాడు ఎవరని, మన సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వతాలా. మనం మాతృగర్భంలో ఉన్నప్పుడు ఇప్పుడు భూమిపై కొలవబడుతున్న ఏవైనా మనకు తెలుసా, ఏమి తెలియదు కదా. అక్కడ కూడా మనల్ని చూసిన వాడు ఎవరు, ఇతను ఫలానా వాడు, ఫలానా ప్రాంతంలో పుడతారు, ఫలానా భాష మాట్లాడతారు, వీడితో వేరేగా వ్యవహరించాలి, ఇతను వేరేగా పుట్టించాలి, అలాంటిది ఏమైనా జరిగిందా, అందరినీ ఒకేలాగా పుట్టించాడు కదా అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరే కనుక నిజకర్త అనేవాడేవుడు ఎవరైతే మన మాతృగర్భాలు మనల్ని చూశాడో ఆయన నిజ సృష్టికర్త. వచ్చిన తర్వాత పరిచయాలు ఆయనవి కావు, వచ్చిన తర్వాత భూమి మీద పడిన తర్వాత అయితే మనకు వేరే ఇతరులు పరిచయం చేస్తే అవి దైవాలు కావు. మనల్ని మాతృగర్భంలో పుట్టించిన వాడెవడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. సరేని అలాగే రేపు మరణించి మన భూమి గర్భంలోకి వెళ్ళిపోతాం లేదా ఉంటాం భూమి గర్భం, అప్పుడు కూడా మనల్ని చూసేవాడెవడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. విషయమంటే కనుక ఇది ఒక దశ తన మాతృ. ఆ తర్వాత ఎక్కడ మనం ఇల్లు ఉన్నాము, తన దేవుని ఆదేశాలకు అనుగుణంగా జీవించడానికి ఉన్నాం. సరే సూర్యుడు ఉదయం ఈ సమయానికి ఉదయించాలని కేటాయించింది ఎవరు, అల్లాహ్ సుబ్హానహు. ఈ సమయానికి అస్తమించాలని కేటాయించింది ఎవరు, నిర్ణయించింది ఎవరు, అల్లాహ్. వానం ఇప్పుడు కురవాలి, ఈ మోతాదులోని కురవాలి, ఈ ప్రాంతంలోని కురవాలి, అక్కడ ఎండ ఉంటే ఇక్కడ వాన పడాలి, ఇవన్నీ నిర్ధారించింది ఎవరు, అల్లాహ్ సుబ్హానహు. తన భూమిని పాంకుల పరిచింది ఎవరు, ఆకాశాన్ని కప్పులా చేసింది ఎవరు, తన మిలమిల తారకలతోటి ఆకాశాన్ని అందంగా తన తీర్చిదిద్దింది ఎవరు, ఇవన్నీ చేసింది ఎవరు, అల్లాహ్ సుబ్హానహు. ఎవడైనా ఉన్నాడే లేదు చేసిన, ఎందుకంటే చేశాడు అంటే అతను పుట్టుకమునే ఇవన్నీ ఉన్నాయి. ఎవరి గురించి మనం తీసుకున్నా, ఎవరి చరిత్ర గురించి మనం తీసుకున్నా, అతను పుట్టుకముందే భూమి ఉంది, అతని పుట్టుకముందే ఆకాశం ఉంది, అతను పుట్టుకముందే సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ అతని పుట్టుకముందే ఉన్నాయంటే అతను సృష్టికర్త కాదాడు. వీటన్నిటికన్నా ముందు ఉన్నవాడెవరో అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయన తన గురించి చెప్తున్నాడు, హువల్ అవ్వల్, ఆయనే ఆది, ఆయనకు ముందు ఏది లేదు. సరే ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వల్ ఆఖిర్, తన అంతము కూడా ఆయనే, ఆయన తర్వాత ఏది ఉండదు. వజ్జాహిర్, బాహిర్ కూడా ఆయనే, తన అగోచరం కూడా ఆయనే, తన ఆయనకు మించింది ఏది లేదు, ఆయన మినహా ఏది లేదు, ఆయన మినహా
ఏది లేదు. ఈ విధంగా ఎప్పటికీ అభిమాన శ్రోత ఇది రెండు. మూడవ విషయం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తాం మరణించిన తర్వాత అంటే మీరందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా చివరికి మళ్ళీ అదే ప్రభు దగ్గరికి వెళ్ళాల్సింది, అదే అల్లాహ్ దగ్గరనే తిరిగి వెళ్ళాల్సింది. ఇది ఎక్కడికి వెళ్ళారు కానీ వచ్చింది ఆయన దగ్గర నుంచే, కొంతకాలం ఇక్కడ ఉన్నాము, మళ్ళీ ఆ నిజదైవంతమైన అల్లాహ్ సుబ్హానతాలాకి మనం తిరిగి వెళ్ళాలి అంటే మిగిలి ఉన్న కాసింత జీవితం ఏదైతే ఉందో ఇది ఆయన ఆదేశాలకు గురుగా జీవించాలా వద్ద, ఆయన్ను మాత్రమే ఆరాధిస్తూ మనం అనేది బతకాలా వద్ద, అలా కాకుండా ఇష్టారాజ్యంగా మనం జీవించి మరణిస్తే రేపు మన పరిస్థితి ఏమిటి అనే ఆత్మ సమీక్ష అనేది మనం చేసుకోవడమే కాకుండా నిజకర్త స్వామి అయిన అల్లాహ్ సుబ్హానహు తాలాను నిజదైవంగా నమ్ముతూ ఆయన ఆదేశాల యొక్క పరిధిలో ఆయన ఆజ్ఞల యొక్క పద్ధుల్లో జీవించే యొక్క ప్రయత్నం మనందరం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు అని మనందరినీ దీవించాలని కోరుతూ ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.